Welcome to CVR Special Drive. Nen mee Pavan Krishnamurthy. Nara Lokesh Yuvagalam Padaytra 200 rojulu poorthi chesukundi. Danikante munde dadapu 2709 kilometerlu poorthi chesukoni inka munduku velthune undi. Enduku special ga cheppukovali Nara Lokesh gurinchi ante 2009 lo tana ujjogam avanni kuda odilesi vachi Telugu Desam Party paggalu teesukoni yuvaneetaga tanani taanu మలుచుకున్నటువంటి తీరును చూసినప్పుడు ఖచ్చితంగా 2019 ఎన్నికల ముందు లోకేష్, ఎన్నికల తర్వాత లోకేష్ అనేదానికి ఒక స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది. 100% ఇది చెప్పడానికి అతిశయోక్తి అంటూ ఏం లేదు ఇందులో కొత్తగా. ఎందుకంటే అసలు పాదయాత్రలో కనీసం ఒక 10 రోజులైనా సరే నడవగలుగుతాడా అన్నటువంటి అనుమానాలు తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ముందుండేది. కానీ ఎక్కడా అటువంటి అనుమానాలకి తావు లేకుండా ఈరోజు 200 రోజులు పూర్తి చేసుకుని 2709 కిలోమీటర్లు కూడా పూర్తి చేసుకోవడం, ప్రతి 100 కిలోమీటర్లకి ఈ ప్రభుత్వం ఏదైతే తప్పు చేస్తోంది అని చెప్పి విమర్శిస్తూ వస్తున్నారో, వస్తే తెలుగుదేశం ప్రభుత్వం కనుక వస్తే తదుపరి 2024 ఎన్నికల్లో ఏం చేస్తామో అనే దానికి స్పష్టమైన హామీలు, ఏదో మాటలు చెప్పడం మాత్రమే కాకుండా ప్రతి 100 కిలోమీటర్లకి ఒక శిలాఫలకాన్ని వేయడం, అక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని దాని మీద పొందుపరచడం, ఇది ఒక కొత్త రకమైనటువంటి కార్యక్రమం చెప్పుకోవచ్చు. అలాగే హలో లోకేష్ అని చెప్పి మీ లోకేష్తో మాట్లాడండి అంటూ ప్రతి చోట కూడా బహిరంగ సభలు పెట్టడం, అలాగే ప్రతి వర్గాన్ని కూడా కలుస్తూ, అది యువత నుంచి పండు ముదుసల వారు వాళ్ళ దాకా కూడా కలుస్తూ ప్రతి ఒక్కళ్ళతోటి ఆత్మీయంగా, అంటే ఒక మాజీ ముఖ్యమంత్రికి మనవడు, ఒక మాజీ ముఖ్యమంత్రికి కొడుకు, కోట్ల వ్యాపారం ఉన్నటువంటి సంస్థకి అధిపతి ఇన్ని ఉండి, అలాగే బాలకృష్ణ గారికి అల్లుడు స్టార్డమ్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలా సుకుమారంగా అంటి ముట్టనట్టుగా కలవకుండా ఉంటాడేమో అనుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు లోకేష్ తనని తాను మలుచుకున్న తీరు, ప్రతి ఒక్కళ్ళలోకి జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళిపోతూ ప్రతి ఒక్కళ్ళని కూడా కలుస్తూ అందరితోటి ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కళ్ళని, అంటే గవర్నమెంట్ని విమర్శించడం వైసీపీని విమర్శించడం అనేది రాజకీయంగా పక్కన పెడితే ఎవరు వచ్చి కలుస్తానన్నా సరే కలుస్తూ తన యాత్రని ముందుకు తీసుకెళ్తున్నాడు. 2019 ముందు వరకు లోకేష్ అంటే కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు, తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అన్నటువంటి ట్యాగే ఉండేది. కానీ ఈరోజు పార్టీలకి అతీతంగా ఒక లీడర్, ఒక మాస్ లీడర్ అనేవాడు వచ్చాడు. ఎందుకంటే ఎంతోమంది పాదయాత్రలు చేశారు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు.
ఓవరాల్గా చూస్తే ఇప్పటివరకు 77 నియోజకవర్గాల్లో పాదయాత్ర అనేది సాగింది. 2710 కిలోమీటర్ల పాటు పాదయాత్ర జరిగింది. 77 అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే ఈ నెల 31కి ఇదంతా అయింది. ఒక్క రాయలసీమలోనే దాదాపు 124 రోజుల పాటు అక్కడ పాదయాత్ర 44 నియోజకవర్గాల్లో చేసుకున్నారు 1500 కిలోమీటర్లు. ఇది స్టాటిస్టిక్స్ తీసుకుంటే. సో అది కాకుండా పరిస్థితి ఏంటి అనేది చూసినప్పుడు నారా లోకేష్ ఖచ్చితంగా ఒక లీడర్ అని ప్రూవ్ చేసుకొని ఈరోజు ఈ పాదయాత్రతోటి రాజకీయంగా అధికారం వస్తుందా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఒక చరిత్ర అనేది తనకి తాను లిఖించుకుంటున్నాడు అనేది స్పష్టంగా చెప్పొచ్చు అనేది ప్రతిపక్షాలు కూడా, విపక్షాలు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీకి విపక్షాలు, వాళ్ళు కూడా అంటున్నారు లోకేష్ని ఇలా అనుకున్నాం కానీ ఇలాగా మరి ఇంత మొండిగా ముందుకు వెళ్తాడు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళే చెప్తున్నారు. సో అక్కడే లోకేష్కి గెలుపు అనేది వచ్చింది అనేది 100% చెప్పచ్చు. సో ఇక ఈ పాదయాత్ర విశేషాలు ఏంటి అనేది చెప్పడానికి మనతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు మాజీ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి. నమస్కారం సార్. సార్ ఎలాగా అంటే లోకేష్ని మీరు ఎలా అభివర్ణిస్తారు ముందు 2019 ఎన్నికలకు ముందు కానీ లేదంటే ఈ పాదయాత్ర మొదటి రోజు నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి తీరులో లోకేష్ అనేటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఇలాగా ఎమర్జ్ అవ్వడం అనే దాని మీద మీ అభిప్రాయం? నమస్కారం. రాజకీయ చరిత్రలో చాలా పాదయాత్రలు చూసాం. చాలా రోజుల కిందట మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, రాజశేఖర రెడ్డి గారు చేస్తారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందరు చేస్తారు. కానీ ఆ పాదయాత్రలకు దీనికి తేడా ఏంటంటే ఈ దేశంలో అందరి రాజకీయ నాయకుల కంటే కూడా ఎక్కువ కిలోమీటర్లు ఎక్కువ రోజులు పాదయాత్ర చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ముఖ్యంగా 4000 కిలోమీటర్లు అనేటువంటిది మొదట నిర్ణయించిన లక్ష్యం అయితే ఈరోజు 2710 కిలోమీటర్లు నడవడం జరిగింది. అంటే 700 కిలోమీటర్లు ఎక్కువ నడిచినాం 200 రోజులకు. అంటే లక్ష్యాన్ని మించి వేగం పెంచడము 400 రోజులు కూడా అవసరం లేదు. ఈ ప్రకారం చూస్తే ఇది దాదాపు ఒక 300 రోజుల్లోనే పాదయాత్ర లక్ష్యాన్ని చేరుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా చేయనటువంటి సాహసం. అంతేకాకుండా కేవలం నడుస్తా కూడా కాదు, మరి అందరికీ అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే నడుస్తా పోవడం కాదు, నడుస్తా పోతా వివిధ సామాజిక వర్గాలు, తర్వాత వివిధ కుల వృత్తులు, చేతి వృత్తులు, తర్వాత వృత్తిపరమైనటువంటి డాక్టర్లు కానీ ఇంజనీర్లు కానీ లేకపోతే మిగతా ప్రొఫెషన్స్ కానీ లేదు వ్యాపారస్తులు కానీ వ్యవసాయదారులు కానీ యువత కానీ నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ ఈ విధంగా సమాజంలోని ప్రతి వర్గాన్ని కూడా ఈ పాదయాత్రలో ఆయన అక్కున చేర్చుకొని వాళ్ళతో మమేకమై వాళ్ళతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళతో చర్చించి అంటే పూర్తి స్థాయిలో అసలు గ్రౌండ్ లెవెల్లో ఏ సమస్య ఉంది ఆయన తెలుసుకొని అవగాహన చేసుకొని దాని పరిష్కార మార్గాలు కూడా అంటే ఈ సమస్యలు ఉన్నాయి మరి మేము అధికారంలోకి వస్తే ఈ విధంగా పరిష్కరిస్తామని చెప్పి ఉద్యోగులు నిరుద్యోగులతో సహా రైతులతో సహా అందరికీ పరిష్కార మార్గాన్ని చూపించడమే కాకుండా ఇవి చేయగలుగుతారు ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేటువంటి నమ్మకాన్ని కూడా కలిగించడం కూడా జరిగింది. ఇది జనం విపరీతంగా రావడం ఎక్కడ కూడా
అనారోగ్యంతో కానీ లేదు, చేయి నొప్పి పెట్టినా కాలు బొబ్బలెక్కినా కూడా ఎప్పుడు కూడా ఆయన విశ్రాంతి తీసుకునేటువంటి సందర్భం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఆయన ప్రతి విషయం పైన పూర్తి అవగాహన అంటే లోతైనటువంటి అధ్యయనము పరిశీలన కొన్ని విషయాలు పరిశోధన చేసి పూర్తి అవగాహనతో ఆ విషయాన్ని మాట్లాడగలుగుతాం. మాట తీరు కూడా చాలా తీవ్రంగా అంటే సూటిగా ప్రజల యొక్క మనసులోకి చుచ్చిపోయే విధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేస్తుంది, ఏ విధమైనటువంటి పరిపాలన ఒడిదుడుకు లేకుండా అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది, ఇప్పుడు అవినీతి అక్రమాలు కుంభకోణాలు తర్వాత శాంతి భద్రతలు లేకుండా పోవడం కానీ దౌర్జన్యాలు కానీ అక్రమ కేసులు కానీ ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఆయన పాదయాత్రలో ఆయన సృజించడం జరిగింది. ఇది నిజంగా గొప్ప చరిత్రను ఒక రికార్డును సృష్టించలేదని చెప్పాలి. అది సాంప్రదాయ పాదయాత్ర కాకుండా వైఎస్ఆర్సీపీ నుంచి చింతాడ రవి కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. నమస్కారం రవి గారు. నమస్కారం రవి గారు. సో ఓవరాల్ గా అంటే పార్టీలకి అతీతంగా రాజకీయాలు అనేది పక్కన పెడితే లోకేష్ పాదయాత్ర జరుగుతున్నటువంటి తీరు గానీ దీనికి సంబంధించి మీరు ఎలాగా అభిప్రాయపడుతున్నారు? కొద్దిగా క్లియర్ గా లేదు. ఇప్పుడు ఇప్పుడు వినిపిస్తుందండి రవి గారు? వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందండి సార్. కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి. హలో, బ్యాక్గ్రౌండ్ ఆ వీడియో అది మ్యూట్ లో పెట్టండి. నా వాయిస్ నాకే వినిపిస్తుంది ఛానల్లో. మళ్ళీ లోకేష్ పాదయాత్ర మీద మీ అభిప్రాయం. లోకేష్ పాదయాత్ర అండి. ఏండి, ఒక్క మాట అయితే క్లియర్ గా నేను చెప్పగలనండి. పాదయాత్ర ఎవరైనా చేశారంటే దేనికోసం చేయాలండి? ప్రజల తాలూకా సమస్యలను అర్థం చేసుకోవడం కోసం పాదయాత్ర చేయాలండి. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారంటే ప్రజలు ఏంటంటే వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి స్వచ్ఛందంగా వచ్చారండి. వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తను ఓన్ చేసుకొని నిజంగా సమస్యలు పరిష్కరించగలరనే నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రను యాక్సెప్ట్ చేశారు ప్రజలు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనేది అంత సక్సెస్ అయిందండి. ఈ రోజు లోకేష్ పాదయాత్ర అనేది అట్ర ఫ్లాప్ అయ్యి ఎందుకు జనాల్లో ఎటువంటి ఇమేజ్ లేకుండా అయిపోవడానికి కారణం ఏంటంటే ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి అక్కడ రాలేదనండి. ఎందుకు సమస్యలు చెప్పుకోవడానికి రాలేదని అంటే 14.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రజల సమస్యలు తెలియకపోవడం ఏంటండి? వాళ్ళ కొడుకుని ఈ రోజు దేనికోసం పంపించినట్టు ప్రజల మధ్యన? ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ నియోజకవర్గానికి వెళ్ళిన ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే అని ఏదో ఒక ఏదో ఈ నిక్ నేమ్స్ పెట్టేసి అనడానికి మాత్రమే ఆయన పాదయాత్ర ఉపయోగిస్తున్నాడు. కానీ ఎక్కడికి వెళ్ళి కూడా ఒక ప్రజల తాలూకు సమస్యను తెలుసుకోవడానికి కానీ దాన్ని పరిష్కరించడానికి అన్వేషించే మార్గాలను కానీ ఎక్కడ ఆయన చేసింది అనేది పాదయాత్రలో లేదండి. అందుకు లోకేష్ పాదయాత్ర అనేది ఆయన 3,000 కిలోమీటర్లు అనియండి, 30,000 కిలోమీటర్లు అనియండి, ఆయన పాదయాత్ర అనేది ఒక ఫెయిల్యూర్ పాదయాత్ర అండి. రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అయినా అది చాలా సక్సెస్ఫుల్ పాదయాత్ర అండి. అది ప్రజలందరూ కూడా గమనించారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు, దాని ముందు రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళు ఎంతమంది పాదయాత్రలు చేసినా కూడా అల్టిమేట్ గా వచ్చాయి అది అధికారం కోసం, ఇంకో దాని కోసం తప్ప ఇంకోటి కాదు. సార్ ఒకసారి మీరు అది లౌడ్ స్పీకర్ లో తీసేయండి ప్లీజ్. మీరు లౌడ్ స్పీకర్ నుంచి తీసేయండి. మీరు ఛానల్ చూస్తూ మీరు మాట్లాడొద్దు అది. ఎనీవే, పాయింట్కి వస్తే ఇక్కడ పాదయాత్ర చేసేది ఎవరైనా సరే రాజకీయ నాయకులు ఖచ్చితంగా అధికారం కోసం చేస్తారు. రాజశేఖర రెడ్డి గారు అయినా సరే సమస్యలు తెలుసుకోవడానికే చేశారు, చంద్రబాబు నాయుడు గారు సమస్యలు తెలుసుకోవడానికే చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసింది అదే. విమర్శలు కూడా అదే విధంగా చేశారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విమర్శలు చేసినా ప్రత్యర్థుల మీద ఉండేటువంటి విమర్శలే. హలో చెప్పండి. ఇప్పుడు ఆడబుల్ అండి, ఇవ్వండి నేను మైక్రోఫోన్.
పెట్టాను. వినిపిస్తుంది. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ అడగండి. అదే ఎవరు చేసినా కూడా విమర్శిస్తూనే ఉన్నారు, సమస్యలు తెలుసుకోవడంతో పాటు విమర్శిస్తూ. లోకేష్ అక్కడ సమస్యలు తెలుసుకోవట్లేదు, అటర్ ఫ్లాప్ అని మీరు అంటున్నారు. ప్రజలు మాత్రం అక్కడ తండోపతండాలుగా వస్తున్నారు, కలుస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. అలాగే ప్రతి 100 కిలోమీటర్లకి హామీ, ఏదైతే అక్కడ చేయాలి ఆ నియోజకవర్గంలో అన్నటువంటి పాయింట్ని తీసుకొని ఖచ్చితంగా హామీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. మరి అదెందుకు మీకు కనిపించట్లేదు? అది అంతా చెప్పుకోవడానికి అని కాదు, కానీ చాలా వీడియోల్లో చూసామని పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా చేస్తున్న పాదయాత్ర మోటో ప్రజలతో సమస్యలు తెలుసుకోవడం. 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 14.5 సంవత్సరాల అనుభవం ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే సమస్యలు తెలియకపోవడం ఏంటండి? ఇప్పుడు కొడుకుని దేనికోసం పంపించినట్టు? పలానా శ్రీకాకుళం జిల్లాలో పలానా సమస్య ఉంది, విశాఖపట్నం జిల్లాలో పలానా సమస్య ఉందని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? తెలిస్తే కూర్చుని చెప్పొచ్చు కదా పలానా సమస్య ఉందని చెప్పేసాను. ప్రజల దగ్గరికి ఎందుకు పంపించాలి? ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారికి సమస్యలు తెలియాలి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? రాష్ట్రంలో మరి వారి తండ్రి గారు కూడా దాదాపు 40 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారి సమకాలీకుడు, ఆయన మిత్రుడు. జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ ని, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని లోకేష్ ని మీరు కంపేర్ చేయడానికి లేదండి. మీరు కంపేర్ చేశారు సార్, నేను కాదు. చంద్రబాబు నాయుడు గారి కొంగు చాట్ నుండి వచ్చినటువంటి వ్యక్తి లోకేష్. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన ప్రజలకు ఇచ్చిన హామీ కోసం, హామీని నెరవేర్చడం కోసం రాజకీయాల్లోకి వచ్చి ఆయన ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపి, ఆ తర్వాత ఏంటంటే ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా ఉన్నాడో, ప్రతిపక్ష నేతగా ఉండేటప్పుడు ప్రజల తాలూకా సమస్యలు తెలుసుకొని ప్రజలకు మరింత చేరువవ్వాలని చెప్పేసి పాదయాత్ర చేసి ఒక నిబద్ధతతో నడిచిన వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. లింగారెడ్డి గారు, ప్రజలలోకి వచ్చి నిబద్ధతతోటి సమస్యలు తెలుసుకోవడం కోసం వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పాదయాత్రని లోకేష్ పాదయాత్రతో అసలు కంపేర్ చేయొద్దు అనేది వైసీపీ వారు చెప్తున్నటువంటిది. అంటే లోకేష్ ఇక్కడ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళట్లేదా, ప్రజల్లోకి వెళ్ళట్లేదా, ప్రజలు రావట్లేదా? ఒకటండి, ఇప్పుడు రాజశేఖర్ గారు 1978 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా పనిచేస్తున్నాడు, పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నాడు, పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాడు, తర్వాత సిఎల్పి లీడర్ గా, ప్రతిపక్ష నేతగా పనిచేస్తున్నాడు. మరి అంత సుదీర్ఘంగా దాదాపు 3 దశాబ్దాలు అన్ని హోదాల్లో పనిచేసినటువంటి వ్యక్తికి సమస్యలు తెలివా? మరి ఆయన ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడు? దానికి సమాధానం చెప్పాలా? చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నారు, సమస్యలు తెలుసు కదా, పాదయాత్ర ఎందుకు చేస్తున్నారంటే, ఈ దేశంలో సీనియర్ నాయకులు అన్ని విషయాలు తెలిసినటువంటి నాయకులు కూడా పాదయాత్ర అనేది చేసినప్పుడు చాలా కొత్త విషయాలు, కొత్త సమస్యలు, కొత్త కలయికలు అవన్నీ వస్తాయి. 100 సార్లు పాదయాత్ర చేసినా కూడా తర్వాత పాదయాత్ర చేస్తే విషయాలు అనేది కొత్త కొత్త విషయాలు వస్తాయి. పాదయాత్ర అనేది విషయాలు తెలుసుకోవడమే కాదు, ప్రజలకు ఒక ప్రేరణ, ప్రజలకు ఒక ఉద్యమ స్ఫూర్తి, ఒక ఉత్సాహం, ఒక నూతన ఉత్తేజం కలిగించేటువంటి దానికోసం కూడా పాదయాత్ర చేస్తారు. అది కూడా ఒక ప్రధానమైనటువంటి అంశంగా ఉంటుంది. మరి జగన్మోహన్ గారు చేస్తేనేమో పవిత్రమైంది, లోకేష్ గారు చేస్తేనేమో పతితమైంది అని అంటే ఎట్లవుతుందని చెప్పండి, అది చాలా తప్పది. అయితే ఇంకొకటి కూడా అంటున్నారు వారు, ఎమ్మెల్యేలు తిడుతున్నారు, విమర్శలు చేస్తున్నారు, సూటిగా ఆయన అడుగుతున్నారు. మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి, మీ దగ్గర సమాధానమో సంజాయిషో, మీ దగ్గర నిజాయితీ ఉంటే ఆయన చేసేటువంటి విమర్శలు ఎందుకు తిప్పికొట్టలేకపోతున్నారు, ఎందుకు ప్రజలను కన్విన్స్ చేయలేకపోతున్నారు, లోకేష్ గారు చెప్పేది కరెక్ట్ కాదు, మా ఎమ్మెల్యేలే కరెక్ట్ అని మీరు ఎందుకు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు ఆయన విమర్శల్లో వాస్తవాలు లేకపోతే? కాబట్టి అవన్నీ కాదు, అందులో ఉండేటువంటి కష్టాన్ని మనం చూడాలి, అందులో ఉండేటువంటి మరి ఆ వ్యక్తికి ఉన్నటువంటి నిబద్ధత కానీ ఆ యొక్క పట్టుదల కానీ అవన్నీ చూడాలి. అవి పాదయాత్రలో భాగంగా ఉంటాయి కానీ ఇప్పుడు
లోకేష్ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పాదయాత్ర చేసి వచ్చినారు. సిబిఐ కేసు నుంచి బయటకు వచ్చిన తర్వాతనే కదా, దాదాపు 18 ఏళ్ళు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాతనే కదా పాదయాత్ర చేసింది. మరి జైల్లో 11 కేసుల్లో ముఖ్యంగా సిబిఐ కేసులో ఉండి బెయిల్ పైన బయటకు వచ్చి ఆయన పాదయాత్ర చేస్తే అది పవిత్రమైంది. ఏ కేసులో ఒక రోజు కూడా శిక్ష పడినటువంటి లోకేష్ గారు పాదయాత్ర చేస్తే అది పరిమితమైందా? అది కరెక్ట్ కాదు. అది అది వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉంటే సత్తా ఉంటే ఆయన పర్సన్లో తిప్పికొట్టాలా, ప్రజలకు మరి సమాధానం చెప్పి ప్రజలను ఒప్పించేటువంటి ప్రయత్నం చేయాలి. పేడాక్టర్లు అంటారు ఎంతమందిని 1000 లక్షలు పెట్టి డబ్బులు ఇస్తే పిలుచుకొని వస్తే వస్తారా? ఆ జనం ఎవరైనా స్వచ్ఛందంగా రాంది డబ్బులు ఖర్చు పెట్టి అంత జనాన్ని పిలుచుకొని వచ్చేది ఈ దేశంలో ప్రజాస్వామ్యంలో ఎక్కడ సాధ్యమవుతుందా? స్వచ్ఛందంగా వస్తున్నారు కాబట్టి అంత ఎక్కడ కానీ రోడ్లు కానీ వీధులు కానీ ఊళ్ళు కానీ పట్టకుండా జరుగుతారు. దాన్ని కూడా ఇప్పుడు ఒకటి తెలుగుదేశం పార్టీ పైన నమ్మకము, లోకేష్ గారి పైన అభిమానము. అంతకంటే ముఖ్యమైనటువంటి విషయం ఈ ప్రభుత్వంలో కష్టాలు నష్టాలు పడి పేదలంతా కూడా నాశనం అయిపోయినారు కాబట్టి మరి ప్రత్యామ్నాయాన్ని చాలా బలంగా కోరుకుంటున్నారు కాబట్టి అంత పెద్ద ఎత్తున జనం రావడం జరుగుతూ ఉంది. రవి గారు, వారు అడిగిన దానికి జనాలు చెప్తారా? జనాలు ఎంతమంది వస్తున్నారని ఆయన చెప్పక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదండి. ఎన్నో సోషల్ మీడియాలో ఆయన అనుకున్న జనాలు, ఆయనతో వచ్చే జనాలందరినీ ప్రజలందరూ చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే, నేను ఆయన పాదయాత్ర నేను కంపేర్ చేయొద్దు ఎందుకు అని అన్నానంటే, ఈరోజు ప్రజలు వెళ్ళి లోకేష్ దగ్గర ఏ సమస్యలు చెప్పుకోవడానికి లేదండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రంలో ఏంటంటే సంక్షేమ పథకాల ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొంది హ్యాపీగా ఉండి ఈయన దగ్గరికి వెళ్ళి ఈయన పాదయాత్రలు ఎక్కడికి వెళ్ళి సమస్యలు చెప్పుకునేది లేదనమాట. ఈయన ఏం చెప్పుకునేది లేకపోవడం వల్లే అక్కడికి వెళ్ళి ఆ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో నిక్నేములు పెట్టేసి ఈయన ఒక కమెడియన్ లాగా లేనిపోని ఆరోపణలు చేసి రావడమే చేస్తున్నారు. అదే ఈయన పాదయాత్ర అనమాట, అంతకన్నా పాదయాత్ర లేదు. ఇంకొకటి, ఇప్పుడు లింగారెడ్డి గారు పెద్దలు ఏమన్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు శిక్ష పడ్డదని చెప్పి ఆయన ఎక్యూజ్డ్ గానీ కన్విక్టెడ్ కాదండి, అది గుర్తు పెట్టుకోవాలి. ఒక పాయింట్ ఇప్పుడు మీరు అన్నటువంటి ఒకటే పాయింట్ కి, అక్కడ ఎటువంటిది లేదు, ఒక కమెడియన్ లాగా వెళ్ళి ట్యాగ్ నేమ్స్ పెట్టుకొని విమర్శించడానికి తప్పితే ఇంకొకటి ఏం లేదు, ఎందుకంటే సమస్యలు అనేవి లేవు కాబట్టి అని మీరు అంటున్నారు. మరి ఆ శిలాఫలకాలు వేసినటువంటి పాయింట్లు ఎవరన్నా అసలు తీసుకుంటున్నారా, అక్కడ ఏం చేస్తారు ఏంటి అనేది? ఇప్పుడు ఈయన పాదయాత్ర చేసేనా, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా అనౌన్స్ చేస్తున్నారా? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల వరకు అసలు సమస్యలే లేవు అంటారు, 100% ఒప్పుకుంటారా? అది సమస్యలే లేవు అనేది చెప్పగలుగుతారా మీరు? ఏమండి అర్థం అవ్వట్లేదు. జగన్మోహన్ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరిపాలనలో చేస్తానని చెప్పుకుంటున్నారు గానీ ఆయన కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలు ఏమి లేవే. ఏమండి ఆయన ఇలా ఆయన ఎల్లో మీడే ఇలా ఘోషించిందండి, రాష్ట్రాన్ని ఇంకో శ్రీలంక చేసేస్తున్నారు, రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసేస్తున్నారు అని చెప్పేసి అని చెప్పి మళ్ళీ ఆయన ఏ పథకాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేశారో ఆ పథకాలనే మేము ప్రవేశపెడతాం, వాటిని మేము మళ్ళీ కంటిన్యూ చేస్తాం అని చెప్పుకున్నారు. సో ఆ దానిలో వాళ్ళ వెర్షన్ లో ఎటువంటి అర్థం లేదండి. ఈ రోజు అప్పు తీసుకొచ్చి సంక్షేమం చేయడానికి ఆయన ఇంకేం ఆయన దగ్గర చెప్పుకోవడానికి గాని ఆయన ఏమైనా కన్స్ట్రక్టివ్ గా ఇప్పుడు వరకు తీసుకొచ్చిన ఇవ్వండి ప్రజలకి పరిష్కరిస్తామని చెప్పేసి చెప్పిన హామీలు ఏమైనా ఉంటే ఆయన పెద్దలు ఆయన చెప్పమనండి. ఆయన వెళ్ళడం ఒక ఏదో ఒక ఒక మార్నింగ్ వాక్ లా కంటిన్యూ చేయడం, వెళ్ళి ఒక స్టేజ్ వేసి అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే అని ఏదైనా ఒక ఒక నిక్ నేమ్ పెట్టేసి విమర్శించాడు తిరిగి వచ్చాడు. ఆయన పాదయాత్ర సాగుతుందంతా ఇదే వెర్షన్ లో తప్పించి ఇంకొకటి లేదండి. ఆయన పాదయాత్ర ఫేడ్ అయిపోకుండా అటుపక్క ఏంటంటే వీళ్ళు మీడియాని ఏంటంటే ఎల్లో మీడియా ఉంది కదా దాన్ని ప్రమోట్ చేసి చూపించడం, లేకపోతే ప్రజలు ఏ రోజు ఆయన పాదయాత్రను పట్టించుకోని పరిస్థితి ఈ రోజు ఉందండి, అది గమనించాలి పెద్దలందరూ. మరి అంత పట్టించుకోనటువంటి పరిస్థితి ఉంటే జియో నెంబర్ 1 పెట్టడం గానీ లేదంటే పోలీస్ యాక్ట్ 30 పెట్టడం గానీ లేదంటే నిఘా వర్గాలు, ఐపాక్ వర్గాలు, వైసీపీ నుంచి భోజనాలు చేయడానికి అక్కడికి వెళ్ళడాలు, సోషల్ మీడియా కార్యకర్తలు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న వీడియోలు సోషల్ మీడియా అంతా కూడా చూపిస్తున్నారు వారు కూడా, మరి ఇంత అభద్రతాభావం దేనికి? లోకేష్ గారు సబ్జెక్ట్ లేదు, పబ్లిక్ వెళ్ళట్లేదు అన్నప్పుడు ఎందుకని చెప్పి ఆయన మీద కేసులు పెట్టాలి?
ఎందుకని ఆ జీవో నెంబర్ వన్ ఇంప్లిమెంట్ చేయాలని ప్రయత్నించాలి? ఆయన మీద ఇప్పటి వరకు కేసులు పెట్టడం, ఆయన మాట్లాడకుండా మైక్ తీసేసుకోవడం, కనీసం ఆ ప్రచార రథం అనేది లేకుండా ఇవన్నీ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రజల నుంచి ఆయనకి సపోర్ట్ వస్తుందనే మీనింగ్ కదా. జియో నెంబర్ వన్ తీసుకొచ్చింది ఈయన పాదయాత్ర గురించి కాదండి, అది ఆలోచించాలి. ఎప్పుడు నేను ప్రజలకు ఇబ్బంది కలగకూడదు, రోడ్ల మీద వెళ్తుండేటప్పుడు ఈవెన్ అంబులెన్స్ లాగిపోయి పాదయాత్ర చేస్తున్న, అంబులెన్స్ లాగిపోయి సభలు పెడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి ఇబ్బందులు ప్రజలు పడకూడదని చెప్పేసి ఏం చేశారు? ఒక మంచి ఏదైనా గ్రౌండ్ లో చూపిస్తే, ఆ గ్రౌండ్ వెరిఫై చేసి ఆ గ్రౌండ్ లో పెట్టుకోవడానికి, సభలు పెట్టుకోవడానికి జియో నెంబర్ వన్ ద్వారా పర్మిషన్ ఉంది కదా సార్. ఏదైనా అది కోర్టు, దాన్ని కోర్టుకి, కోర్టును కన్విన్స్ చేయడంలో ఒకవేళ వాళ్ళు ఏమైనా సక్సెస్ అవ్వచ్చును, లేకపోతే ప్రభుత్వం దాన్ని ఏదైనా సరే కన్విన్స్ చేయడంలో కోర్టు గురించి మనం చెప్పలేం గానీ, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కలగకూడదనే ఒక ఉద్దేశంతో జియో నెంబర్ వన్ తీసుకొచ్చారు. ఏదో లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు దానికి ఏదో బెదిరిపోయి చేయడానికి, లోకేష్ పాదయాత్రను చూసి, లోకేష్ను చూసి జగన్మోహన్ రెడ్డి గారు భయపడిపోయారు అని అంటే ఆయన నిజంగా రాజకీయాలు చేయని అవసరం లేదండి. ఎందుకనంటే ఈ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే సోనియా గాంధీ గారిని చూసే భయపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లోకేష్ను చూసి భయపడ్డారని మీరు అనడం అది ఎంత హాస్యాస్పదంగా ఉందండి. లోకేష్ను చూసి ఎవరూ భయపడడం లేదండి. లోకేష్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ముందు టీడీపీ క్యాడరే లేరండి. ఆ బలవంతంగా వెళ్ళి లోకేష్ టీడీపీ క్యాడర్ మీద రుద్దుతున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రేపు చూస్తారు కదా ఎలక్షన్లు ఏమవుతుందని చెప్పేసి. అది ఒకసారి టీడీపీ వాళ్ళు మనస్సాక్షి కడిగిన టీడీపీ లీడర్లు కూడా తెలుస్తుందండి. లోకేష్ గారిని నిజంగా రేపు ఆయన ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని చెప్పుకొని ముందుకు వెళ్ళమనండి. రేపు ప్రజల్లో ఏం మ్యాండేట్ వస్తుందో చూడొచ్చును. అది లోకేష్ పాదయాత్రను చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు భయపడరు. అటువంటి భయపడే వ్యక్తి కూడా కాదు ఆయన. పెద్ద పెద్ద మహామహా లీడర్ని ఎదిరించుకుని వచ్చినటువంటి వ్యక్తి ఆయన. రైట్. ఎనలిస్ట్ కృష్ణరాజు గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. నమస్కారం కృష్ణరాజు గారు. నమస్తే అండి. సో ఓవరాల్ గా 2710 కిలోమీటర్లు 200 రోజుల పాదయాత్ర నారా లోకేష్ పూర్తి చేసుకున్నారు. సో ఈ పాదయాత్రకి ముందు లోకేష్, పాదయాత్ర కొనసాగుతున్న ఈ హాఫ్ వే లో ఉన్న లోకేష్ కి మీరు ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు? అంటే మీరు ఏమి చూసారు ఆయనలో? ఇక్కడ మీకు నారా లోకేష్ గారి పాదయాత్ర 200 రోజులైందండి. ఆయన సగటున రోజుకు 14 నుంచి 15 కిలోమీటర్ల యాత్ర చేస్తున్నారు, పాదయాత్ర చేస్తున్నారండి ఆయన. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో 117 రోజులు పాదయాత్ర చేశారు. ఈ 117 రోజుల్లో 2340 కిలోమీటర్లు నడిచారు. అంటే ఆయన యాత్ర అనేది సగటున రోజుకు 20 కిలోమీటర్ల చొప్పున సాగింది. అంటే లోకేష్ గారు చాలా యువకుడైనప్పటికీ కూడా ఆయన పాదయాత్ర చాలా నెమ్మదిగా సాగుతుండటం ఒక అంశం. అంటే దీనికి ఏం చెప్తాం అంటే, మనం దీని రాజకీయంగా పెద్ద ప్రాధాన్యత లేదు, నేను చెప్పేదాన్ని జస్ట్ ఆసక్తి కోసం చెప్తున్నానండి. దీనికి ఏమంటామంటే, మనం వీళ్ళ అడుగడుగున లోకేష్ గారిని జనం నిరాశన పడుతున్నారు, ఆయన ఆపుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. అక్కడ ఏదేమైనప్పటికీ కూడా పాదయాత్ర అనేది కాస్త స్లోగా నడుస్తుంది, కంపేర్ విత్ ఆయన తండ్రి గారు చంద్రబాబు నాయుడు గారితో పోలిస్తే. ఇక దీని ప్రభావం ఎంత ఉంటుందంటే, ఇది నారా లోకేష్ గారు ఒక, ఇది ఆయనకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకోవడానికి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. మీకు భారతదేశంలో ఇటువంటి పాదయాత్రలు చేసిన నాయకులందరూ కూడా ఒక తర్వాత రాటు తెలియారండి. వీళ్ళు రాటు తెలి అనేక అంశాల మీద ఒక సమగ్రమైన అవగాహన తెచ్చుకున్నారు. మీకు చంద్రశేఖర్, మీకు గతంలో అయితే చంద్రశేఖర్ గారు అని చెప్పి మాజీ ప్రధానమంత్రి ఆయన చేశారు, ఆ పాదయాత్ర చేసేటప్పటికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవన్నీ ఇవన్నీ ఏం చేసినాయంటే, ఆయా నాయకులు రాటు తేలే విధంగా ఈ పాదయాత్రలు వారికి ఉపయోగపడ్డాయి. ఇదే విధంగా బహుశా లోకేష్ గారికి కూడా ఉపయోగపడవచ్చేమో. డెఫినెట్ గా మీరు అన్నట్టు చూస్తే గనక ప్రజల్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉన్నారు అనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అంతకు ముందు అంటే ఎమ్మెల్సీ కింద దొడ్డిదారులో వచ్చేసాడు, మంత్రి అయిపోయాడు అని చెప్పి చాలా విమర్శలు చేశారు. అంతా అయింది ఆయన శరీరాకృతి మీద కూడా చాలా గట్టి విమర్శలు చేస్తూ వచ్చారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వారు కానీ మిగతా వాళ్ళు కానీ. బట్ ఈరోజు అటువంటి విమర్శలు పక్కన పెట్టి అసలు ఏం మాట్లాడతాడు, ఏం చేస్తాడు అనేదే చూడడంతో వీళ్ళకి ముందు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రతి విమర్శలు వేరు.
సో ఈ ఈ మొత్తం అంతా కూడా ఈ టర్న్అవుట్ అంతా కూడా అది తెలుగుదేశం పార్టీకి ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు వయసు మీద పడింది, ఆయన ఈ క్యాంపెయిన్ భారాన్ని భుజాన్ని వేసుకొని చేయటం అనేది కష్టసాధ్యమైన అంశం. ఇదే సమయంలో కేడర్లో ఉత్సాహాన్ని నింపడానికి లోకేష్ గారిని పాదయాత్రకు పంపిస్తున్నారు. కానీ నేను అంటది ఏంటంటే, ఈ అనువంశిక పాలన లేకపోతే ఈ అనువంశిక విధానం అనేది ఏదైతే ఉందో, అంటే ఆ రాజకీయాల్లో వారసుల విధానం ఏదైతే ఉందో, ఇది నిజంగా కొంత అభ్యంతరకరమైన విషయమే. లోకేష్ గారికి వచ్చేటప్పటికి లోకేష్ గారికి ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినప్పటికీ కూడా శాసన మండలి, దాన్ని మనం ఏమంటాం అంటే శాసన మండలి అంటే పెద్దల సభ అని చెప్పి అంటాం, అటువంటి పెద్దల సభకి నేరుగా పంపించారు ఆయన్ని. అంటే నా పార్టీ నా ఇష్టం, నాకు బలం ఉందని చెప్పి అంటే ఎవరైనా అంటే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము అక్కడికి. కానీ ఒక పెద్దల సభకి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని పంపించడం అనేది జరిగింది అక్కడ. అంటే రాజకీయ అనుభవం అంటే ఏంటి అనేది ఒకసారి చెప్తారా? అంటే మీకున్న మీ జర్నలిజం మీకున్న అనుభవం ఏంటి చెప్పండి నాకు. ఏ సార్, మీకు జర్నలిజం మీకు అనుభవం ఉంది కదా, దాని అర్థం ఏంటి చెప్పండి మీరు. ఇప్పుడు ఏదన్నా ఒక పని చేయడానికి దానికి సంబంధించిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారండి. ఆయన ఆయనకి మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది అప్పటికే, మొదలు పెట్టారే కదా. మీరు వచ్చి లాక్కండి అట్లా కదా, ఇది డిబేటే లేదా వాగ్వాదం ఇదేనా? నేను చెప్తున్న మధ్య మధ్యలో మీరు ఎందుకు మాట్లాడు, మాట్లాడితే ఆ యాంకర్ మాట్లాడమని చెప్పండి, చెప్పింది వినండి. ఎన్టీ రామారావు గారికి అప్పటికే ప్రజాదరణ ఉంది, ప్రజాదరణ గల రాజకీయ నాయకుడు, వయస్సు ఉంది ఆయనకి, అది దేశవ్యాప్తంగా తిరిగిన రవి గారు కొంచెం మ్యూట్ లో చెప్పండి. ఎవరండి ప్లే చేశారు? లింగారెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి సార్, ఎవరు ప్లే చేస్తున్నారు వెనకాల దాని లౌడ్ స్పీకర్ లో పెట్టింది? సార్ ఎవరన్నా లైవ్ చూస్తుంటే కనుక లైవ్ లో ఉండి దయచేసి దాన్ని ఆపండి, మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతున్నాయి మాటలు బయటికి. తెలుగుదేశం పార్టీలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఆయన చదివినాడు. ఆయన మరి ఎంఎల్సీకి పనికిరాడా, మంత్రికి పనికిరాడా, ఎన్ని వార్డులు వచ్చాయి, పంచాయతీరాజ్ మంత్రిగా కానీ లేకపోతే ఐటీ మంత్రిగా కానీ, జాతీయ అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి, ఎన్ని రకాలైనటువంటి పథకాలు, ఎన్ని రకాలైనటువంటి నిధులు కేంద్రం నుంచి తెచ్చినాడో మీరు గుర్తుపెట్టుకోండి. దానివల్ల ఇప్పుడు ఈరోజు అభివృద్ధి కనపడతా ఉంది. ఆయన వైఎస్ఆర్ చెప్పి సోదరులు చెప్తున్నారు సంక్షేమం చేస్తామని చెప్పి బడ్జెట్ 2.5 లక్షల కోట్లు అయితే 2 లక్షల కోట్లు అప్పు చేసినారు. మీ సంక్షేమ పథకాలు అన్ని కలిపితే కూడా 50,000 కోట్లు కాదు, అంటే 2.5 లక్షల కోట్ల బడ్జెట్, 2 లక్షల కోట్ల అప్పులు, అంటే 4.5 లక్షల కోట్లలో మీరు సంక్షేమానికి ఖర్చు పెట్టింది 50,000 కోట్లు. అప్పు చేసి ఎవరైనా పంచుతారు డబ్బులు పంచమంటే దాని యొక్క గొప్పగా చెప్పుకుంటే ఎట్లా? ఎక్కడ ప్రాజెక్ట్ లేదు, బాధ్యది పరిశ్రమ లేదు, మరి ఎక్కడ ఏమి అభివృద్ధి చేయాలని చెప్పండి. కృష్ణరాజు గారు, రాజకీయ అనుభవం అండి అనే దానికి అర్థం ఏంటి అసలు? అదే కృష్ణరాజు గారు, అసలు రాజకీయ అనుభవం అంటే ఏంటి? ఆయనతో మాట్లాడిచ్చాడు అక్కడ, మీరు చెప్పేది ఆఫ్ చేశారు కాబట్టి దాన్ని కొనసాగించమని చెప్పండి వారిని. ఏముంది దానికి, మీరు వింటాం, మీ కూడా నేర్చుకుంటాం.
సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు మాట్లాడమని చెప్తున్నా. రాజకీయ నేను క్విట్ అవుతున్నానండి. మీరు ఈ రకంగా మీరు డిబేట్ చేయాలనుకుంటే చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. చెప్పింది మీరు మీరు రాజకీయ అనుభవం అంటే ఏమిటో అని అడిగిన వారికి జర్నలిజం అనుభవం ఏంటో మీకు తెలియదా? అంటే జర్నలిజంలో మీరు ఉండి ఒక డిబేట్ ని మీరు ఈ రకంగా మీరు నిర్వర్తిస్తారా? ఒక వ్యక్తి చెప్తా ఉంటే కనీసం వినాలి కదా. ప్రశ్నకి ప్రశ్న సమాధానం అవుతుందా? రెండోది నేను ఒక విషయం చెప్తున్నా, పెద్దల సభకి మండలి అనేది పెద్దల సభ, దానికి అనుభవం లేని వ్యక్తిని పంపించడం భావ్యం కాదనేది నా భావన. అది తప్పే ఉందని కదా. రామారావు గారు ఎన్టీ రామారావు ఉన్న వయసు ఏమిటి? ఆయన నేరుగా పోటీ చేశారు, ఆయన ప్రజల్లోకి వెళ్ళారు, నేరుగా పోటీ చేశారు, గెలిచారు ఆయన. మీరు ఆడు పోటీ చేయాలి, ఈడు పోటీ చేయలేదు అంటే మీరు చెప్పుకోండి, మీ పార్టీకి ఆడ పార్టీకి తేడా లేదా? తేడా లేదంటే మీ ఇష్టం. అక్కడది కాదండి, విదేశాల్లో అమెరికాలో చదువుకొని వచ్చిన వారికి డిగ్రీ పదో తరగతి పాస్ కాని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఏమండి, మీరు రాజకీయ నాయకులం కాదు, రాజకీయ కార్యకర్తలం కాదు. ఇటువంటి విషయాలు మీతో మీ ఆర్గ్యుమెంట్లు పెట్టుకోము. మీరు పెట్టుకోండి, మాకు ఇబ్బంది లేదు. మీరు వైసీపీ టీడీపీ బీజేపీ మీరు పెట్టుకుని ఆర్గ్యుమెంట్లు, మాకు అభ్యంతరం లేదు. మీరు పెట్టుకోము కాదు కాదు, ఒకరి క్వాలిఫికేషన్ ఇప్పుడు ఇప్పుడు అందరూ ముఖ్యమంత్రుల కొడుకులు అందరూ శాసన మండలి అనేది పెద్దల సభ, అటువంటి సభకి రాజకీయ అనుభవం లేని వాళ్ళని పంపించడం భావ్యం కాదేమో. మీరు ఏ లోకంలో ఉన్నారు అర్థం కావడం లేదు. మీరు అడిగినటువంటి ప్రశ్న కరెక్టే, మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. పెద్దల సభకి లింగారెడ్డి గారు ఒక్క సెకండ్ సార్. కృష్ణరాజు గారు మీరు అడిగినటువంటి ఒక్క సెకండ్ కృష్ణరాజు గారు, మీరు ఇప్పుడు ఒక మాట చాలా గట్టిగా అన్నారు. ఏంటి, పెద్దల సభకి అసలు ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని పంపించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మీరు అన్నారు. ఫస్ట్ మీరు నాకు ఒక విషయం చెప్పండి, ఈ డిబేట్ లో సజావుగా సాగాలి అంటే ఇంటరప్షన్ లేకుండా సాగాలి. నేను అదే చెప్తున్నాను. దయచేసి మీరు అడిగినటువంటి పక్కన పెట్టండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు దయచేసి వినండి. మీరు సమాధానం చెప్పాలనుకుంటే చెప్పండి. మీరు అన్నది కరెక్టే, పెద్దల సభకి చెప్పండి. అంటే నాకు అర్థం కాదు, పెద్దల సభకి ఎవరిని పంపించాలి ఏంటి అనే దగ్గర. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని లేదంటే హేమమాలిని ఇలాంటి వాళ్ళని రాజ్యసభకి నామినేట్ చేస్తారు. చేసినప్పుడు మరి సామాన్యుడు కనిపించేటువంటి ప్రశ్నే కదా అది కూడా. కృష్ణరాజు గారు దానికి సమాధానం చెప్పకుండానే మరి వెళ్ళిపోయారు. మరి ఎందుకు రాజకీయ అనుభవం అనే దానికి అర్థం అడిగేం తప్పితే ఇంకోటి ఏం అడగలేదు ఆయన్ని. ఆయన వ్యక్తిగతంగా దూషించకూడదు లేదు, ఎప్పుడు రెగ్యులర్గా డిబేట్కి వచ్చి మాట్లాడేటువంటి మనిషి. మరి ఈ విషయంలో ఎందుకు ఆయన విభేదిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. సో రాజకీయ అనుభవం అంటే ఏమిటి అన్న ఒక ప్రశ్న అంత డిస్టర్బ్ చేసిందా? నా జర్నలిజం అనుభవం ఏంటి మీకు తెలియదా అని నన్ను అడిగేంత అనేది కాస్త హాస్యాస్పదంగా ఉంది. పెద్దలు విజ్ఞులు మరి వారు అలా వెళ్ళడం అనేది. రవి గారు, ఓవరాల్గా అంటే విమర్శ అనేది ఎవరన్నా చేస్తూనే ఉంటారు రాజకీయాల్లో, ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని కామన్. గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అధికార పక్షాన్ని విమర్శ చేసుకుంటూ ఏ నియోజకవర్గంలో ఎవరున్నారు, ఏ ఎమ్మెల్యే ఉన్నారు, అప్పుడు కూడా ఒకసారి వీడియోలు చూసుకుంటే పాత మీకే తెలుస్తుంది ఎటువంటి విమర్శలు చేశారు అనేది. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే చేస్తోంది. ఇందులో కొత్తగా ఏం కనిపించట్లేదు. మీ రాజకీయ పార్టీలన్నీ ఇలాగే ఉన్నాయి. విమర్శ చేసుకోవడం అనే దగ్గర మీరు అన్నట్టుగా ఆ రోజు ఆయన ఎటువంటి బాధలు చూశారో, ఈరోజు లోకేష్ ఎటువంటి బాధలు చూస్తున్నాడో అది వాళ్ళ అవుట్కమ్ని బట్టి వస్తుంది కదా. దానికంటే ముందే ఇదంతా కూడా ఫెయిల్ అయిపోయింది ఇంకోటి అని చెప్పి అంటే అధికార పక్షం కాబట్టి అలా చెప్పుకోవాలంటారా? ఏంటి ఒక్క మాట నేను చెప్తానండి, సభనైనా చూపించండి, ఇప్పుడు కావాలంటే మీరు డిస్ప్లే చేయండి. ఆయన ఎక్కడైనా ప్రజలతో సమస్యలను ప్రస్తావించిందా? ఎక్కడికి వెళ్ళి ఆ ఎమ్మెల్యేని తిట్టడం,
తర్వాత మేము లిస్టులు రాసుకున్నాం, మీ సంగతి చూస్తాం, అదే మేము లిస్టులు రాసు పోలీసులతో రేపు పొద్దున్న మేము అనగదొక్కేస్తాం, మిమ్మల్ని అంతం చేసేస్తాం, ఇలాగ బెదిరించడానికి వెళ్ళడమే తప్పించి లేదనంటే ఎమ్మెల్యేని తిట్టడం అంతేగాని ఎక్కడైనా ఒక సమస్యను అడ్రస్ చేసిన ఒక పాదయాత్రలో ఒక సమస్యను అడ్రస్ చేసిన సభ చూపించమనంటే పెద్దలు అక్కడ ఉన్నారు ఆయన టీడీపీ తరఫున, ఎక్కడైనా ఏ సభలో ఆయన అడ్రస్ చేసింది ఉందా? అది లేదు. వెళ్ళడం మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటున్నాం, ఈయనంట ప్రతిదీ హామీ తీసుకుంటుందంట. నీ గుడివాడు వెళ్ళామో మన గన్నవరం వెళ్ళి ఆయన్ని ఎవరి వంశీని నానిని అంతం చేసే బాధ్యత నేను తీసుకుంటుందంట. ఇంకో నియోజకవర్గం వెళ్ళి అక్కడెక్కడైనా వెళ్ళి అక్కడ టీడీపీ తరఫున టీడీపీ ఆయన ఏం లేదండి, ఆయన పాదయాత్ర అంతా వెళ్ళి ఇప్పుడు ఏదో ఒక 20-30% ఎంత ఉండేది అది కాస్త తగ్గిపోయింది, ఇప్పుడు 20-25% ఉన్నటువంటి వ్యక్తి లోకేష్. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఆయన తెరచోటన ఏంటంటే ఆయన నడిపిస్తున్నారు. వెళ్ళి పాదయాత్ర చేసేటప్పుడు ఎంత పవిత్రంగా చేయాలి, ఈయనంతా ఒక బ్లడ్ ఎమోషనల్ గా అంటే వెళ్ళి నేనేమో అలా చేస్తాను ఇలా చేస్తాను, టీడీ వైసీపీ కార్యకర్తను ఇలా సాధిస్తాను, ఏమన్నా అలా సాధించాలంటే ఇప్పుడు టీడీపీ కార్యకర్తల్ని ఏం చేయాలి, అలాంటప్పుడు టీడీపీ నాయకులను ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు, అది ఒకసారి ఆలోచించమనండి. ఆయన ఒక్క ఇప్పుడైనా చెప్తున్నానండి, ఒక్క పాదయాత్ర సభనైనా చూపించమనండి, ఆయన సమస్యలను అడ్రస్ చేసింది ఏదైనా అడ్రస్ చేసిన సభ ఏదైనా ఉందేమో. నేను ప్రతి పాదయాత్ర ఆయన ప్రతి సభలోనూ నేను చూపిస్తాను, నేను చూసింది ప్రతిదీ చెప్తాను. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే వైసీపీ కార్యకర్తలు అంత చూస్తాను, లేకపోతే అక్కడ వైసీపీ లీడర్ తాలూకా అంతా నేను చూస్తాను, ఆ బాధ్యత నేను తీసుకుంటాను. మీరు కేసులు ఎన్ని ఉంటాయని పెట్టించుకోండి, ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే ఆళ్ళే లీడర్లు అని చెప్తున్నారు అంటే ఏమి, అది ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి చేయాల్సిన పని అండి అది. మీరు కరెక్ట్ మీరు చెప్పండి. నేను అందుకు పాదయాత్ర పవిత్ర తాలూకు మా పవిత్రత గురించి మాట్లాడుతున్నానండి. ప్రతి పాదయాత్ర ప్రతి సభలోన జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ లోకల్ గా ఉండి ఇష్యూస్ ని అడ్రస్ చేసేవాళ్ళండి. ఆ అడ్రస్ చేసి తనకి తనకి అధికారంలోకి వస్తే నేను ఏ రకంగా దాన్ని పరిష్కరిస్తాను, అవి చూసుకొని నవరత్నాలు రూపొందించి నవరత్నాలు చెప్పండి. ఇప్పుడు కేవలం ఆ బహిరంగ సభ ఏదైతే జరుగుతుందో, ఏదైతే విమర్శిస్తున్నారో అక్కడ ఎమ్మెల్యేని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం ఇది ఒక్కటే పెట్టుకున్నారు కాబట్టి అది మాత్రమే చూస్తున్నారా? దానికంటే ముందు అక్కడ వివిధ వర్గాలతోటి భేటీ అయ్యింది ఇవన్నీ చూడట్లేదా? సభలో ఇగోండి ఫలానా వర్గం వచ్చింది వాళ్ళు ఈ సమస్యను పెట్టుకున్నారు, ఈ సమస్యను మేము రేపు కావాల్సినటువంటి రాజకీయ విమర్శ మాత్రమే అని చెప్పేసి ఆయన అడ్రస్ చేయాలి కదా, అడ్రస్ చేసింది ఎక్కువ ఉందా మీరు చెప్పండి. మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు చెప్పండి, ఆయన సమస్యల్ని అడ్రస్ చేసే పార్ట్ ఎక్కువ ఉందా లేదనంటే నేను వీళ్ళని సాధిస్తాను వాళ్ళని సాధిస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకొని ఉంటాను అనే పార్టీ ఎక్కువ ఉందో మీరు చెప్పండి. సేమ్ యథా రాజా తదా ప్రజా అని అధికార పక్షం ఎలా ఉందో ప్రతిపక్షం కూడా అలాగే ఉందంట. పాదయాత్ర పెట్టేటప్పుడు ఆయన సభను చూడండి, ఆయన ఇదిగోండి రైతులకి సమస్యలు ఉన్నాయి, సో నవరత్నాల ద్వారా ఈ సమస్యని ఈ రకంగా అడ్రస్ చేస్తాం మేము, ఒక రైతు భరోసా పెడతాం, లేకపోతే పేదలు ఇలా పెన్షన్లు తీసుకోవాలని ఇబ్బంది పడుతున్నారు, ఆ పెన్షన్ ఇలా పెంచుతాం అని ప్రతి సమస్యను కూడా పాదయాత్రలో అడ్రస్ చేసుకుంటూ వెళ్ళారండి ఆయన. అది లేకుండా ఎంతసేపు ఈయనేంటంటే ఒక కామెడియన్ కిందే చూస్తున్నారు గాని ఆయన పాదయాత్ర నేను సీరియస్ గా చూడట్లేదండి. అది టీడీపీ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు ఏంటంటే ఇలా మోస్తున్నారు అనమాట లోకేష్ ని ఆయన లీడర్ గా పెట్టాలని చెప్పేసి, కానీ అది జరగలేదు. ఆయన స్టాన్ఫోర్డ్ గురించి అంటున్నారు కదా, ఆయన స్టాన్ఫోర్డ్ లో ఒక అది ఒక ఏంటంటే ఒక స్పాన్సర్డ్ సీట్ కింద వెళ్ళి ఆయన చదివారండి, అంతేగాని ఏదో ఆయన టాలెంట్ తో వెళ్ళి చదివింది కాదు. సత్యం రామలింగరాజు గారు ఆయన ఏంటంటే ఆయన అప్పుడులో రామలింగరాజు గారితో ఈయన చంద్రబాబు నాయుడు రాకపోతే ఆయన కంపెనీ తరఫున స్పాన్సర్ చేస్తే పెద్ద పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా లైక్ ఏంటంటే ఒక పెయిడ్ సీట్లు అనమాట. ఆ స్టాన్ఫోర్డ్ లో ఒక కోట ఆఫ్ సీట్స్ ఉంటాయండి అవి ఈ స్పాన్సర్డ్ సీట్లు టైప్ అనమాట. ఆ కోటాలో ఆయన చదివాడు గాని ఆయన ఏదో ఒక మెరిటోరియస్ స్టూడెంట్ గారు చదివింది గట్ కాదండి, అది మన లింగారెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పేసి నేను చెప్తున్నాను. కావాలంటే ఒకసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి ఆయన తెలుసుకోమానండి, ఏ రకంగా ఆయన స్టాన్ఫోర్డ్ లోకి వెళ్ళాడు, ఏ రకంగా చదివాడు అని చెప్పేసి. అంత నాలెడ్జ్డ్ పర్సనే గానీ అయితే పీపుల్ యాక్సెప్టెన్స్ ఎంత ఉంటుందండి. ఈ రోజు ఎక్కడైనా సరే ఆయన చూస్తే రకరకాల కామెంట్లు చేసి ప్రజలు విమర్శించిన వాళ్ళే గానీ ఆయన ఒక లీడర్ గా చూసే పరిస్థితి ఉందా అండి ఎక్కడైనా గానీ?
పార్టీ కోసం బలవంతంగా రవిగారు ఒక్క సెకండ్ లింగారెడ్డి గారు, ఆయన అనేది ఏంటంటే అంత తెలివితేటలు అంత చదువు ఇవన్నీ ఉంటే ప్రజలు ఎప్పుడూ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కదా, ఎందుకని యాక్సెప్ట్ చేయలేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని ఆయన ఏంటంటారు, మంగళగిరిలో ఓడించారు కదండి, మంగళగిరిలో ఓడించారు కదా, అత్యంత దారుణంగా ఓడించారు కదా మంగళగిరిలో. అందుకే తెలుపుతానా ఇంకోటి కూడా, ఇప్పుడు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినారు ఆయన లోకేష్ గారు అని చెప్తున్నాము, ఇంతవరకు జగన్మోహన్ గారు ఏం చదివినారు ఎవరికి చెప్పలేదు, ఎవరికి తెలియదు కూడా, అంత దాచిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి కూడా ఆయన ఏమంటున్నారు అంటే ఏ సమస్య అడ్రస్ చేశారని చెప్పి అడుగుతాను. ఈ రోజు కూడా చూడండి, 1వ తారీఖు జీతాలు ఇస్తాము, మేము వచ్చిన 100 రోజుల్లో పిఆర్ సింబల్ చేస్తాము, ప్రతి ఇంటికి కూడా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు తిరిగేస్తాము, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1500 మరి ఆర్థిక సహాయం చేస్తాము, నిరుద్యోగ ప్రతి నెలకు 3000 ఇస్తాము, తర్వాత ఆర్టీసీ బస్సులో ఫ్రీ ఇస్తాము, కరెంటు ఛార్జ్ తగ్గిస్తాము, అవన్నీ చెప్పినారు. అవన్నీ సమస్యలు ప్రజా సమస్యలు కదా, దానికి పరిష్కారం చూపలేదా? మేము ప్రభుత్వంలోకి వస్తాను ఇవన్నీ చేస్తామని చెప్తున్నారు కదా, అన్ని సామాజిక వర్గాలు కూడా చెప్తున్నా ఉన్నారు కదా, అడ్రస్ చేయకుండా ఎట్టబోతారండి. నోటు కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, మా ఎమ్మెల్యేలు తిట్టారు అని చెప్తాము. జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాల బై-ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి కాల్చిపడేయాలని చెప్పినారు, గురి తీయాలని చెప్పినారు, అంతకంటే తప్పు మాట్లాడారా మరి లోకేష్ గారు? కాబట్టి అవన్నీ ఈరోజు ముందు మాట్లాడము అవసరం, ఎన్ని తప్పులు మాట్లాడచ్చు, అవసరం కరెక్ట్గా మాట్లాడినా కూడా ఆ విధంగా మాట్లాడకూడదు. ప్రజాస్వామ్యంలో అదేట్లా చెప్తారు, మీరు భాష అనేది మీరు ఆ భాషను నాశనం చేశారు, మరి వాడకూడనటువంటి సభా సంప్రదాయం కానటువంటి విషయాలు కానీ భాషలు కానీ అవన్నీ కూడా శాసనసభ సహా మరి సందర్భంలో కూడా మీరు మాట్లాడుతున్నారు. మరి మీరు మాట్లాడుతూ ఉంటే మీ విమర్శలు తిప్పి కొట్టేదానికో వాస్తవాలు చెప్పేదానికో ప్రజాస్వామ్యంలో లోకేష్ గారికి హక్కు లేదా? మరి ఆయన చేత కాదా అంటే విమర్శలన్నది మీరు ఒక్కరే చేయాలా? అది మీ జన్మహక్క, మేము మీ విమర్శలపైన ప్రతి విమర్శలు చేయడానికి కూడా మాకు కనీస అవకాశము హక్కు లేదు అది. కాబట్టి ముందు మాట్లాడినటువంటి వాళ్ళు అవన్నీ గమనించాల, ముందు మనం మాట్లాడిన తర్వాత అవతల మరి దాన్ని ఖండిస్తాను లేకపోతే దానికి వివరంగాను తిప్పి కొడతాను మాట్లాడతాననేది అనుకోవాలి కదా. కాబట్టి లోకేష్ గారి పాదయాత్ర ఇంతకుముందు మీరు అన్నట్టు అది విజయవంతం కాకపోతే, జనాలు రాకపోతే యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్, దాని గురించి పట్టించుకోకండి. మరి అంతగా పట్టించుకొని అంతగా మీరు హైరామణ పడిపోయి అంతగా తలకిందులు కావాల్సినటువంటి అవసరం లేదు కదా. ఆ పాదయాత్ర విజయవంతం కాకపోతే, ఆ పాదయాత్ర ప్రభావం ప్రజల్లో లేకపోతే, ఆ పాదయాత్ర ద్వారా ప్రజలు మీకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారకపోతే మీరు ఎందుకు భయపడతారో అవసరం ఏమిటి? భయపడాల్సిన అవసరమే లేదు కదా. కాబట్టి ఆ పాదయాత్ర వల్ల మీ ప్రభుత్వానికి మీ పార్టీకి మరి పెద్ద ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు మీరు హైరాణ పడిపోయి ఏదేదో మాట్లాడదు తప్ప అందులో విషయం కానీ పనికొచ్చేటువంటి ఏది కూడా లేదనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. రైట్ రవి గారు, సో ఆయన అన్నటువంటి మాట ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా మీ చెప్పాల్సినటువంటి అవసరం ఉండొచ్చేమో. ఎందుకునంటే ఎందుకు పట్టించుకోవడం, మంత్రుల దగ్గర నుంచి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం చేస్తున్నారు తప్ప ఇగ్నోర్ చేయొచ్చు కదా. రవి గారు ఉన్నారా? ఐ థింక్ ఆయన కూడా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయినట్టున్నారు. ఏదేమైనప్పటికీ థ్యాంక్ యూ లింగారెడ్డి గారు జాయిన్ అయినందుకు, పాదయాత్ర ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. అట్ ద సేమ్ టైం నారా లోకేష్ గురించి స్టాన్ఫోర్డ్కి సంబంధించి ఏదో వాళ్ళు మాట్లాడారు, దానికి ఒకటే సమాధానం, వాళ్ళు కూడా చెప్పాల్సింది ఉంటుంది. ప్రపంచ బ్యాంకు కూడా ఎవరన్నా రికమెండేషన్ చేస్తేనే ఆయన జాబ్ చేశాడని చెప్పి
చెప్తే అది ప్రపంచ బ్యాంక్ వాళ్ళు మళ్ళీ తర్వాత అప్పులు ఇస్తారా లేదో నాకైతే తెలియట్లేదు. అటువంటి కామెంట్లు ఇటువంటి డిబేట్లో చేయకపోవడం మంచిది అనేది ఒక చిన్న సూచన. ఎనీవే, నారా లోకేష్ పాదయాత్ర 2710 కిలోమీటర్లు 200 రోజులు పూర్తి చేసుకుంది. ముందు ముందు 400 రోజులు శ్రీకాకుళం ఇచ్చాపురం దగ్గర భారీ బహిరంగ సభతోటి ముగుస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ముందు ముందు విమర్శల వాడి వేడి ఇంకెలా ఉంటుంది, ప్రభుత్వం తరఫు నుంచి లోకేష్ మీద ఇంకా ఎటువంటి ఒత్తిళ్లు ఉంటాయి అనేది వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. చూసిన సీవీఆర్ న్యూస్, నేను పవన్ కృష్ణమూర్తి.